చేతుల మీదుగా ప్రెసిడెంట్ గారిని చేయవలసిందిగా కోరుతున్నాం. మరి పేద కుటుంబానికి చెందినటువంటి బాలిక మనీ అవార్డు ఇవ్వాల్సిందిగా గవర్నర్ గారు అలాగే ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాం. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ అనేది గవర్నమెంట్ ఏలూరు సెంట్రల్ తరఫున కూడా హామ్లత్ గారు చెల్లించడం కానీ ఎల్సీఏ పిఎంజెఫ్ లైన్ కాకరా రైల్వే బాబు గారిని అలాగే బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మన జిల్లా గవర్నర్ పిఎంజే ఎట్లా వీరబాబు గారికి ఇన్స్టాలేషన్ ఆఫీస్గా ఇచ్చేసిన పిఎంజే ఎట్లా డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారికి అలాగే జెడ్సీ రాఘవ గారికి ఫాస్ట్ ఆర్సీ మల్లికార్జున్ గారికి శేష్ కుమార్ గారికి ఈ విజన్ లైన్స్లో పడేది సిల్వర్ జూబ్లీ ఇయర్ చేసుకుంటుంది. 25 సంవత్సరాలుగా ఇది ఏలూరులోనే కాకుండా జిల్లాలోనే టాప్ 10 క్లబ్బుల్లో ఒకటిగా నిలుస్తూ మెంబర్షిప్లో కానీ ఎల్సేఫ్ కంట్రిబ్యూషన్లో కానీ ఎన్జిఎఫ్లో కానీ అన్నింటికి మించి సర్వీసులో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ జిల్లాలోనే ఒక ముద్రమేది జరిగింది. మరి అవినాష్ రాజు గారి నాయకత్వంలో ఈ క్లబ్బు నేను 7 సంవత్సరాల నుంచి దీన్ని గమనిస్తున్నాను. ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సరం 43 మెంబర్స్ నుంచి 54 అంటే నియర్లీ 25% జంప్ రావడం అనేది చాలా మంచి పరిణామం. మెరాకి రెండు వందల 20 ఒక సంవత్సరంలో వీటిలోనే ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే దానికి అన్ని తానే ముందుకు నడిపించిన, ఎందుకంటే ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం అనేది చాలా పెద్ద ప్రోగ్రామ్ గా పెట్టుకున్నారు. మరి అటువంటి పెద్ద మీరు టచ్ చేయని ఏరియా అంటూ లేదేమో అనిపించింది నా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తే, హెల్త్ పరంగా కానీ చిల్డ్రన్ పరంగా కానీ ఏ విధంగానూ ఏదో లేకుండా స్కూల్స్ లో కూడా అన్ని అనేక రకాలుగా నాయకత్వంలో లాస్ట్ ఇయర్ ఈ విజన్ లైన్స్ లోకి ఎంతైతే పేరు ఉందో ఆ పేరు నిలబెట్టే విధంగా ఎన్నో అద్భుతమైన జిల్లాలో టాప్ లెవెల్ నిర్వహణ చెప్పి కోరుకుంటున్నాను. కొత్తగా అలాగే ప్రొఫెసర్ బాబీ గారికి వీరొకరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన నా వైపు నుంచి సంపూర్ణ సహకారం అందిస్తానని కోరుకుంటూ అటువంటి విజన్ కలుపుకుని విజన్ అనే ఈ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ లైన్ నిజంలో రంగారావు గారు ఈ విజన్కి ప్రెసిడెంట్ చేయడం అంటే నేను వచ్చిన ఈ 5-6 సంవత్సరాల్లో చూస్తున్నాను సామాన్య విషయం కాదండి. ఈ విజన్లో ఉన్న సభ్యులందరూ కూడా బాగా ఆరితేరు వ్యక్తులు. సేవా కార్యక్రమాలు విద్యారంగంలో ప్రతి దాంట్లో కూడా ఆరితేరు వ్యక్తులు అందరూ కూడా ఆ రవాణ దగ్గర నుంచి ఇటువంటి అవినాష్ రాజు గారి దగ్గర కూడా మొత్తం ఉపాధ్యాయ వృత్తిలో చాలా ఆర్థిక వ్యక్తులు సేవా కార్యక్రమంలో ముందుండే వ్యక్తులు ఇటువంటి విజన్కి ప్రెసిడెంట్ కావడం అనేది మహా గొప్ప భాగ్యంగానే భావిస్తాను. అటువంటి పెద్ద బాధ్యత మీకు చెప్పినందుకు అంటే నేను ఫస్ట్ అనుకునేవండి ఇది చాలా పెద్ద బాధ్యత అనుకున్నాను. మీరు మొదట్లే నేను చిన్నప్పటి నుండి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను అని చెప్పుకుంటూ వచ్చేసరికి ఇది మీకు పెద్ద బాధ్యతే కాదు. మరి ఈ విజన్లో చెప్పుకోవాలంటే 2 కళ్ళు వారే అవినాష్ రాజు గారు మావన అక్క వారిద్దరూ కూడా సేవా కార్యక్రమంలో పోటీ పడుతుంటారు. భార్య భర్తలు అయినప్పటికీ కూడా పోటీ పడి అక్క పక్కన ఈ రాజుస్తారు పక్కన వారి యొక్క వృత్తిని న్యాయం చేసుకుంటూ సేవా కార్యక్రమాలు ముందుంటున్నారు. మరి మా నేను సెంట్రల్ లైన్స్ క్లబ్ నేను ఒక మెంబర్ని. మా సెంట్రల్ లైన్స్ క్లబ్ని సంవత్సరంలో జన్మించి ఎన్నో చక్కగా చదువుకొని అంచెలంచెలుగా
పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నారు. అలాగే వారి భార్య కాకరాల వెంకటరత్నం గారు, వారి కుమారులు కాకరాల శ్రీనివాస్ యుఎస్ఏలో ఉంటున్నారు, అలాగే కాకరాల అవినాష్ గారు వారు కూడా యుఎస్ఏలో ఉంటున్నారు. వారు ప్రముఖ వ్యాపారవేత్త హేలాపురి రూరల్ లైన్స్ క్లబ్. వీరు కాకరాల వేణుబాబు గారు 1997 లయనేశంలో ప్రవేశించి అత్యంత తక్కువ సంవత్సరాల్లోనే 2 సంవత్సరాల్లోనే క్లబ్ అధ్యక్షులుగా, అలాగే డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా, జోన్ చైర్పర్సన్గా, రీజన్ చైర్పర్సన్గా ఎన్నో సేవలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి మరి ఈ సంవత్సరానికి 2023-24 సంవత్సరాల్లో ప్రథమ వయసు గవర్నర్గా, ఈ సంవత్సరానికి గవర్నర్గా ఎన్నికయ్యారు. మరి వీరు ఎప్పుడు నిరంతర విద్యార్థి అని చెప్పొచ్చండి. లయనిజంలో కూడా మన ఎడ్యుకేషన్లో భాగంగా ఎలా ఉంటాయో లయనిజంలో కూడా ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. దానిలో లీడర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆర్ఆర్ఎల్ఐ కానీ, ఆల్ ఇండియా లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ ఏఎల్ఎల్ఐ కానీ వాటిలో గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు. మరి వీరు చేసేటువంటి సేవలకు గాను ఎన్నో అవార్డులు వచ్చున్నాయి. క్లబ్ అధ్యక్షులుగా కానీ, అలాగే జోన్ చైర్పర్సన్గా, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్, ఇలాగే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లీడర్షిప్ మెడల్స్ 2 సార్లు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అప్రిషియేషన్ మెడల్, లైన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, ఇలాగ ఎన్నో అవార్డులు వారు సొంతం చేసుకున్నారు. వారు చేతికి వెన్నుముక లేనటువంటి వారు అన్నమాట. దాతృత్వం కమ్యూనిటీ హాల్కు 1 లక్ష రూపాయలు, అలాగే ప్రజెంట్ మనం ఉంటున్నటువంటి లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ ఫర్నిచర్కి సంబంధించి 1.5 లక్షలు. పేద విద్యార్థులు చదువు నిమిత్తం 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా 20,000 చొప్పున ఇస్తూ ఉంటారు. అలాగే తిమ్మరాజపాలెం వృద్ధాశ్రమానికి 25,000, ఏలూరు ఆఫీసెస్ క్లబ్కి 25,000, అలాగే పర్మనెంట్ ప్రాజెక్ట్స్కి 50,000 చొప్పున ప్రతి ప్రాజెక్ట్కి ఇస్తూ ఆయన యొక్క దాతృత్వాన్ని చూస్తున్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లా వ్యాపారాలు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వ్యవసాయం కృష్ణ గారు దీన్ని కూడా అదే టీం వచ్చింది. ఏం కలవచ్చు అది మన అదృష్టం వల్ల మన ఏదైనా సేవా కార్యక్రమాలు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అన్నారు సార్. క్లబ్స్ సర్వే అవుతాయి, పర్మనెంట్ ప్రాజెక్ట్ ఉంటాయి అనే ఉద్దేశంతో ఒక మోటివ్తో నేను లీడర్షిప్ పాస్ అయ్యాను. ఇప్పుడు క్లబ్స్కి ఆరోగ్యం నుంచి కూడా పర్మనెంట్ ప్రాజెక్ట్ వస్తే బాగుంటుంది అనే ఉద్దేశం, ఎవరి ముందుకు వస్తే వాళ్ళకి నాకు చేయగలను సహాయం చేసుకుని వచ్చాం. అది సంతోషం అది అట్లా చేయటం. ఈరోజు మీరు కూడా అవినాష్ గారు ఆధ్వర్యం ఏదో ఒక హాస్పిటల్ అక్కడ కట్టారు, దానికి కూడా మీరు ఏదైనా ముందుకు వచ్చి ఒక మంచి ప్రాజెక్ట్ చేయడానికి వస్తే మన జిల్లా తరపు కూడా ప్రపోజ్ చేద్దాం, చేసి మనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో సేవా కార్యక్రమాలకి ఫస్ట్ టైంలో ఎప్పుడు ఉన్నారు చేసుకుంటూ వెళ్తున్నారు. మరింత సేవా కార్యక్రమాలు చేసి అభివృద్ధి ఇంకా చేయాలి అనే ఉద్దేశం అది. అట్లాగే రూరల్ ఏరియాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించి మీరు అక్కడ ఒకప్పుడు పెద్దలే కంటే మంచి నిండా ఏరియా ఇవాళ బోర్లు చూపేసి వచ్చాక అట్లాంటి బంగారం అయింది వేరే విషయం. ఒకప్పుడు మంచి నిండా ఏరియాలో కూడా మీరు స్కూల్ పెట్టారు రోజు అక్కడి నుంచి అక్కడ విద్యావ్యాప్తి కృషి చేయడం కూడా రూరల్ ఏరియాకి మంచి సేవ చేసిన ఉంది. అబ్బా స్కూల్ అనేది మనం చేయాలి ఏదో ఒక ఆలోచనతో పెట్టినా ఒక రూరల్ ఏరియాలో బ్యాక్వర్డ్ ఏరియా అది వాళ్ళ అడ్వాన్స్ ఏరియా అయింది. మీరు పెట్టిన రోజుల్లో బ్యాక్వర్డ్ ఏరియా అది బ్యాక్వర్డ్ ఏరియాలో పెట్టి అభివృద్ధి చేశారు చాలా సంతోషం. అట్లాగే విజన్ క్లబ్ నుంచి ఇప్పుడు సెంట్రల్ క్లబ్ నుంచి కానీ మంచి కార్యక్రమాలు లాభాలు ప్రత్యేకంగా వ్యవసాయం వాళ్ళ వ్యవసాయం చాలా లాభదాయకంగానే ఉంది చేసేవాళ్ళకి ఆదాయం ఎవరైనా. అట్లాగే ఏంటంటే ఇప్పుడు మన ఇంటర్నెట్ క్వశ్చన్ గారు మేక్ యువర్ మార్క్ అన్నారు, మనం ఏది చేసినా మన మార్క్ అంటూ ఉండాలి అనే ఉద్దేశం అది బాగు నుంచి కూడా నేను వ్యవసాయం చేస్తే ఒకప్పుడు మామూలు నవ్వారు. నవ్వితే టెక్నాలజీ కొత్తగా వచ్చిన రోజులు ఆ టెక్నాలజీను ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్ డెవలప్మెంట్ వచ్చిన రోజులు నవ్వితే సరే మనకి మనకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ మన పరిచయాలతో కానీ ఆర్ఎండీ నుంచి కొత్తగా వచ్చినాయి అని హైబ్రిడ్స్ కానీ తీసుకొచ్చి పెడితే ఒక సంవత్సరం వేరు రిజల్ట్ కనపడే 2 సంవత్సరం మా ఊరు ఊరు అందుకే ఓడలుగా అయ్యి మనం వ్యవసాయాన్ని ఎలా చేయాలి ఎలా లాభదాయక చేయొచ్చు అనేది కూడా నేను మా విలేజ్కి ఒక మోడల్ కింద లెక్క మన 2 డేస్లో నేను ఉన్నాయి కూడా అయిపోతాయి
మన టార్గెట్ 80,000 మంది ప్రేక్షకులను అడిగింది. 20% హోమ్ టీమ్ హోమ్ తెప్పించేస్తుంది. అది ప్రత్యేక అంటే అందరూ సపోర్ట్ చేసి జిల్లాలో అట్లాగే రామకుమార్ గారు ఆర్సీ ఉన్నారు, రాఘవ గారు జెడ్సీ ఉన్నారు, అన్ని క్లబ్ల నుంచి కూడా సపోర్ట్ చేసి మంచి రిజల్ట్ మనం తీసుకొచ్చి మన మార్క్ మనం క్రియేట్ చేసుకోవాలి అని ఆలోచన పెద్ద టార్గెట్ చెప్తూ మేము చెప్పాం. ఏంటంటే ఏం చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయాలి, మనం అంటూ ఒక గుర్తింపు ఉండాలి. అది చేసి సేవ ఇప్పుడు లైఫ్ సర్టిఫికేట్ ఒక సేవా సంస్థ, అందరూ సేవ చేస్తాం. ఇప్పుడు ఎట్లాగే మనం 27 సంవత్సరాల క్రితం బెల్లెట్లోన్స్ అనే 4 సంవత్సరాలు స్థాపించి మనం 17 సంవత్సరాలు ప్రపంచం మొత్తం 290 దేశాల్లో ఈ సేవ చేస్తాం. అలాగే ఈ సేవా కార్యక్రమం నిరంతరం జరుగుతుంది. ప్రతి నిమిషం ఎక్కడో చోట మన లైన్స్ ఆర్గనైజేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు జరుగుతాయి. అట్లాగే మన వంతు కూడా మనం ఎక్కడ అవకాశం ఏం తెలియదు రాయని ప్రతిసారి చేసుకుంటూనే వస్తున్నాం. అది సేవా కార్యక్రమం మరింత కంటిన్యూ చేసి మంచి అభివృద్ధి జిల్లా అభివృద్ధి కృషి చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. వర్కింగ్ సర్వే ప్రత్యేకంగా సేవ చేస్తూనే ఉంటారు. అలాగే ఈ ఆర్గనైజేషన్ కూడా మరి సినిమా ఇట్లా కాకుండా ఆ రాజ్యాన్ని మరి చక్కగా పరిపాలించారు. అది గుర్తు రకంగా ఈ సంవత్సరం మొత్తం రైల్వే లైఫ్ క్లబ్ లో సేవా కార్యక్రమాలు కానివ్వండి, అట్లాగే క్లబ్ కార్యక్రమాలు కానివ్వండి, అన్నింటినీ కూడా దిగ్విజయంగా ముగ్గురు అంటే మరి సందర్భంగా అనిపించింది నాకు. యాక్చువల్ ఏంటంటే మహిళలకు ఉండే కాన్స్టిట్యూషన్ లో మనకు ఉండేటువంటి ఆర్కిటెక్చర్ లో మహిళలకు ఉండే బ్రెయిన్ న్యూరాన్స్ కన్సల్స్ ఉంటాయండి. అవి దట్ వాజ్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. జెంట్స్ ఉండేటువంటి న్యూరాన్స్ ఉండే కూడా జ్ఞాపక శక్తి కానీ ఎఫిషియన్సీ కానీ ఏదైనా కూడా ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ మామూలుగా. సో వాళ్ళు ఏంటంటే మనం ఈ మ్యారేజ్ వ్యవస్థల్లో వాళ్ళకు కొంత కట్టుబాట్లు ఉండడం వల్ల వాళ్ళు అన్నారు కానీ, బట్ వాళ్ళు సూపర్. వాళ్ళకుంటే టెక్నికాలిటీ కానీ ఏదైనా ఎనీ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ అవుతుంది. సో ఎప్పుడన్నా మనకి ఏదైనా మన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వనప్పుడు మనం ఇంట్లో వాళ్ళు మర్చిపోయి బయట సలహా తీసుకుంటాం. ఇంట్లో వాళ్ళు లేడీస్ వాళ్ళు ఇచ్చే సలహా ఫాలో అయితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మీరు చూసుకోండి కావాలంటే సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి చేస్తూ ఏ రోజు కూడా వెనక ఉండి పనిచేశాడు, కానీ ఏ రోజు ఏ పోస్టులోకి రావా చాలా కాలం ట్రై చేశాను మేము నాయకత్వంలో తీసుకుందాం, కానీ ఆయన మొత్తం కాడి పాడేసి పోతామని చెప్పి ఆయన చెప్పడం దాంతో మేము ప్రవేశపోకడం తెప్పడం జరిగింది. మరి అందులో ఏ మొత్తానికి 25 సంవత్సరాల నుండి రజతోత్సవ సంవత్సరం అందరూ కూడా ఆలోచన చేసినప్పుడు ఎవరైతే బాగుంటారు ఎందుకు ఉంటుంది వేదిక మీదకి పెద్ద నాయకుడు కండక్ట్ చేయాలంటే కొంచెం సమర్థుడైన నాయకుడు ఉండాలనేది ఒక ఆలోచన చేసినప్పుడు రంగారావు గారు పెడితే బాగుంటుంది అని ప్రపోజ్ చేశారు. వెంటనే ఖండించాను నేను. ఎందుకై బాబు ఆయన పేరు ఎత్తగానే ఇప్పుడు ఆయన నేషనల్ కార్యక్రమంలో నాడైనా అది అంటే అంటే అని చేత ఆలోచన మరొచ్చుకోండి అంటే కాదండి, మీరు చెప్తే వింటారు, మీరు చెప్తే ఆయన్ని తీసుకురాగలుగుతారు అని చెప్పి రామ మీద ఒత్తిడి తెచ్చి చేసినప్పుడు మొత్తంగా ఒక వార్ రూమ్ లో కూర్చోబెట్టి ఆయన్ని చుట్టూ ముగ్గురు కూర్చొని ఒక అరగంట ట్రైన్ వాచ్ చేస్తే ఆయన కలవ చేయడానికి అది రీచారు. కార్యక్రమం నిర్వహించినందుకు పవన్ గారు బాగుంటాను. మరి అధ్యక్షులుగా మరి జడ్జాకు మరి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రామమూర్తి గారు చెప్పినట్టు ఈ 25 ఇయర్స్ ఈ క్లబ్ని మరి బిగినింగ్ నుంచి ఎన్ని ఒడిదొడుకులతో తీసుకొచ్చామనేది మన డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి గారికి తెలుసు.
మేమంతా కూడా మరి క్లబ్స్ మెంబర్స్ ఇంటికి కూడా వెళ్ళి మనం ఇది క్లబ్ నిలబెట్టాలి, మనం ఈ క్లబ్ ని మంచి క్లబ్ గా చేయాలని చెప్పేసి మరి వారు ఎక్స్టెన్షన్ చేసినటువంటి ఈ క్లబ్ ని మరి ఈ రోజు 25 ఇయర్స్ లో మరి ఈ యొక్క సిల్వర్ జూబ్లీ ఇయర్ లో మరి 10 వేకలో ఒక హాస్పిటల్ ని అక్కడ రూరల్ ఏరియా ప్రాంతానికి అది ఉండేదానికి మేము MOU తీసుకొని మరి అక్కడ మంచి సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన ఈ ఇయర్ మన గవర్నర్ గారి చేతుల మీదుగా అది ప్రారంభోత్సవం చేయబోతూ ఉన్నాం. మరి అదే విధంగా మరి ఈ క్లబ్ ద్వారానే మరి జిల్లా స్థాయిలో మరి పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా మరి వారికి అప్లై చేయడం జరిగింది. మరి ఆ పర్మనెంట్ ప్రాజెక్ట్ ద్వారా మరి అటు ఉన్నటువంటి ప్రజలకు కానీ అటు ఉన్నటువంటి ఏరియా ప్రాంతం ప్రాంతం వాసులకు కానీ చక్కని సేవా కార్యక్రమం చేసే అవకాశం ఏలూరు విజన్ ద్వారా మేము నమ్ముతూ మరి రంగారావు గారికి మరి ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి. అదే విధంగా వారు చేసేటువంటి సేవా కార్యక్రమాలకి నా వంతు సహాయంగా 10,000 రూపాయలని మన గవర్నర్ గారు చేసిన ద్వారకా తిరుమల మండలం నుంచి ఇచ్చేటువంటి ఉపాధ్యాయులో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫోటో ఉంటుంది తీసుకున్నారు. ఈ 2024-25 సంవత్సరంలో మా లైఫ్ క్లబ్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు పుట్టు మిషన్ల పంపిణీ కానివ్వండి, కంటి వైద్య నిమిత్తం కానివ్వండి, అలాగా మరి మొక్కల పెంపకం కానివ్వండి, అలాగే విద్యార్థులకు బుక్స్ డిస్ట్రిబ్యూషన్, అలాగే మొదలకు చాలా సేవా కార్యక్రమాలు డెంటల్ క్యాంప్స్ మొదలవన్నీ నిర్వహిస్తూ ఈ 2024-25 సంవత్సరంలో మరిన్ని కార్యక్రమాలు గత సంవత్సరం చేసిన కార్యక్రమాల కంటే మరిన్ని కార్యక్రమాలు చేస్తూ అలాగే 2024-25లో పర్మనెంట్ ప్రాజెక్టుగా పెదవేగిలో 1,50,00,000 రూపాయలతో ఒక హాస్పిటల్ను కూడా మరి ప్రారంభించడానికి మా విజన్ సభ్యులందరూ సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి విజన్లో లయన్స్ క్లబ్ను జిల్లాలో ప్రథమ స్థాయిలోకి తీసుకెళ్తానని అధ్యక్షునిగా తెలియపరచుకుంటున్నాను. అందరికి నమస్కారం. ఏలూరు విజన్ క్లబ్ తరఫున కదరేరిగా ఎన్నుకోవడం మనం ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ విజన్ క్లబ్ తరఫున సేవలు చేస్తూ మరి విజన్ క్లబ్కి మంచి పేరు తీసుకొస్తానని అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్తూ సేవలోనే ఆనందం పొందడం అనేది సేవలోనే ఆనందం ఉందని నమ్మే వ్యక్తిగా మొట్టమొదటి వ్యక్తిని నేను. అందుకని ఈ విజన్కి రావడం జరిగింది. ప్రతినిధిగా ఈ సేవలో పాల్గొని మరి
విజన్ క్లబ్ను కానీ లయన్స్ క్లబ్కి మంచి పేరు తీసుకొస్తానని ప్రామిస్ చేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ నూతన బాడీ ఇన్స్టలేషన్ జరిగింది. దాంట్లో నన్ను కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది. నేను మా ప్రెసిడెంట్తో పాటు మా లయన్స్ సభ్యులతో పాటు ఈ క్లబ్ మరింత వృద్ధి చెందడానికి తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు అందించి మరిన్ని సేవా యాక్టివిటీస్ చేసి క్లబ్ని మరింత ముందుకు నడిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జోన్ చైర్పర్సన్గా నేను రీజన్ టూలో పనిచేస్తున్నాను. నా పేరు అడప రాఘవరావు. ఏలూరు సెంట్రల్ లైన్స్ క్లబ్లో ఒక మెంబర్ని. మా టీము సెంట్రల్ లైన్స్ క్లబ్ టీము ఈరోజు నూతనంగా ఏలూరు విజన్ తరఫున ఎన్నికబడినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లకు వారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చేసే కార్యక్రమాలు విజన్ అంటే మంచి కార్యక్రమాలు చేసే ఒక క్లబ్గా పేరు పొందింది. ఆ క్లబ్బు ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు మరెన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడవాలని వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క కార్యక్రమాల్లో మా సెంట్రల్ లైన్స్ క్లబ్ తరఫున నా తరఫున సహాయ సహకారాలు ఇప్పుడు అందిస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు విజన్ లైన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులకు ముఖ్యంగా ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడినటువంటి జర్జాపు రంగారావు గారికి, అదేవిధంగా సెక్రటరీ అనిల్ కుమార్ గారికి, మరి ట్రెజరర్ బాబీ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ క్లబ్ ద్వారా జోన్కి, రీజన్కి, జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు? వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా? ఏవండి, జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవీ మాల్ చలో చలో కిలో కిలో.